సీఎం టీవీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్య అంశాలు. గోదావరి కని ఇందినగర్ లో కాటన్ సెట్స్. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని బ్యాంకు ఉద్యోగుల మెరుపు సమ్మె. తెలంగాణ ఉద్యమంలో పోరాడి అసువులు బాసిన అమరులను విస్మరిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు. అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ నేతల డిమాండ్. గోదావరి కని ఐఎన్టీసీ కార్యాలయంలో మాజీ మంత్రి దుద్దిల శ్రీధరబాబు 49వ జన్మదిన వేడుకలు. రామగుండం టాస్క్ ఫోర్స్ దాడిలో నిషేధిత గుట్కా అంబర్ల పట్టివేత. జూన్ 10న హైదరాబాద్ లో జరిగే గొల్లకుర్మ బహిరంగ సభను విజయవంతం చేయండి. జీకేఎన్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధి రమేష్ యాదవ్. రేగొండ మండలం కోటంచ గ్రామంలో స్పీకర్ మధుసూనచారి 31వ పల్లెనిద్ర. డప్పు చప్పులతో పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఇందినగర్ లో గోదావరి కని వంటౌన్ పోలీసులు బుధవారం ఉదయం కాటన్ సెర్చ్ చేయగా 41 సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రామగుండం సిపి విక్రమ్జిత్ దుగ్గల్ ఆదేశాల మేరకు ఏసీపీ రక్షితకే మూర్తి ఆధ్వర్యంలో వంటౌన్ సిఐ వాసుదేవరావు మహేందర్లు తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు చేయగా ఎలాంటి అనుమతి పత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 4 ట్రాలీలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏసీపీ రక్షితకే మూర్తి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తన వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు కలిగి ఉండాలని, ఈ రోజు పట్టుకున్న వాటికి ఫైన్ కట్టి తీసుకుండాలని, మరోసారి దొరికితే సీజ్ చేస్తామని తెలిపారు. ఇంద్రానగర్ ఏరియాలో జరిగింది. మార్నింగ్ 5 o'clock నుంచి 6:30 వరకు జరిగింది ఈ బాడీ సెర్చ్ ఆపరేషన్. మన పోలీస్ వాళ్ళు పార్టిసిపేట్ చేసే వాళ్ళు 2 CIs అండ్ 5 SIs, 5 ASIs, తర్వాత 20 CIPs అండ్ 10 DGs. ఇంద్రానగర్ ఏరియాలో కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ టైంలో మాకు దొరికింది అంటే మోస్ట్లీ వెహికల్సే, అంటే మాకేమి వేరేదేమి దొరకలేదు. వెహికల్స్లో డాక్యుమెంట్స్ లేదు వాళ్ళ పైన. మోస్ట్లీ డాక్యుమెంట్స్ అంటే ఆర్సీస్, ఇన్సూరెన్స్ పేపర్స్ లేదు. ఇప్పుడు ఒక 31 బైక్ దొరికింది అండ్ 6 ఆటోస్ అండ్ కొంత ట్రాలీ వెహికల్స్. ఇప్పుడు మేము ఆ వెహికల్స్ని ఎక్కడ కూడా సీజ్ ఏమి చేసుకోలేదు. ఓన్లీ వాళ్ళు తెప్పించుకున్న డాక్యుమెంట్స్ చెక్ చేసి తర్వాత మేము మళ్ళీ అది రిటర్న్ చేస్తాము. లేదు అంటే ఫైన్ పెట్టేసి రిటర్న్ చేస్తాము. నెక్స్ట్ టైం ఆ వెహికల్సే దొరికితే మాకు వీ విల్ సీజ్ ద వెహికల్. ఇప్పుడు ఈ పార్టిసిపేషన్ చేసిన అన్ని మా సుబూరి సిబ్బందికి ధన్యవాదాలు కోరుతున్నాను. తర్వాత మన ఇంద్రానగర్ ఏరియాలో ఎవరెవరు అందరూ పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలు. మీడియా వాళ్ళు వచ్చి మార్నింగే వచ్చి వాళ్ళకి లైక్ టు బి థ్యాంక్ఫుల్ టు దే. తర్వాత ఇది కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ ఎవ్రీ వీక్ జరుగుతుంది, మీరే చూస్తున్నారు. ఇది ఇప్పుడు వరకు ఏమైంది అంటే చాలా తగ్గింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమి కాంట్రాబ్యాండ్ ఐటమ్స్ లైక్ మాకు గిఫ్ట్ దొరుకుతుంది, బెల్ షాప్ దొరుకుతుంది, అవన్నీ తగ్గింది. బట్ ఇప్పుడు మాకు ఓన్లీ బండీస్ దొరుకుతుంది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ దట్ అందరూ ఈ ఏరియాలో ఎగ్జాంపుల్ తీసుకుని వేరే ఏరియాస్లో ఉన్న వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ అన్ని అప్డేట్ చేయండి. సో దట్ ఇది జరగకూడదు, ఇంత బండి కూడా మాకు దొరకకూడదు. ఈ దాడుల్లో రక్షితకే మూర్తితో పాటుగా వంట సిఐలు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులందరూ బుధవారం సమ్మెలో పాల్గొనగా బ్యాంకుల్లో ప్రజలు గుమిగూడారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సంఘం తమ వేతనాలు పెంచాలని, 2 రోజుల సమ్మెలో పాల్గొనాలని ఇచ్చిన పిలుపు మేరకు కార్మిక క్షేత్రంలోని బ్యాంకు ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొనగా ప్రభుత్వ బ్యాంకులో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగి రాధాకృష్ణ సీఎం టీవీతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారని, 5 ఏళ్లకు ఒకసారి జరిగే వేతన సవరణ 2012తోనే పూర్తయిందని, ఇప్పటి వరకు మళ్ళీ జరగలేదని, కాలయాపన చేస్తున్నారని, మా కష్టాన్ని ఆలోచించాలని చెప్పారు. దేశవ్యాప్తంగా 10 లక్షల బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో దిగారు. దీన్ని ప్రజలందరూ కూడా తప్పుగా అర్థం చేసుకోకుండా మా కష్టాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు మేము చేస్తున్న సమ్మెలో న్యాయం ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలకు వచ్చిన వేతన సవరణకి 2012లో కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ 2017లో కంప్లీట్ అవ్వాలి. కానీ 2017 నుంచి ఇంకా ప్రభుత్వం దాన్ని లేట్ చేసుకుంటూనే వస్తుంది. పైగా 2% అనేది మమ్మల్ని బాగా అవమానపరిచారు. మా కష్టాన్ని ఓన్లీ 2% రెచ్చగట్టారు.
ఈరోజు అసలు లెక్క దేనికని వాల్యూ చూడాలంటే అమ్మ పాలకి నాన్న పాలనకి, అలాగే ఒక ఆత్మీయుడు మన కోసం కన్నీటి బొట్టుకి, ఒక ఉద్యోగి లేదా కార్మికుడు ఆ సంస్థకి కాచినటువంటి చెమట బొట్టుకి విలువ కట్టడానికి వీలులే లేదు. అలాంటిది ఓన్లీ 2% హైక్ అని చెప్పి మమ్మల్ని ఎంతో అవమానపరిచారు. మా కష్టం అనేది ఎంత గుర్తిస్తుందంటే ప్రభుత్వం నిన్ననే మోడీ గారు 12 కోట్ల మందికి ముద్ర లోన్లు ఉపయోగపడ్డాయని చెప్పారు. దాన్ని ఒకవైపు చెప్తూనే ఉన్నారు, కానీ ఒకవైపు ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కూడా నష్టాల్లోకి వెళ్తున్నాయంటున్నారు. దానికి కారణమైనటువంటి మొండి బాకీలు ఎవరి వల్ల వస్తున్నాయనేది ప్రజలు గుర్తించాలి, ప్రజాప్రతినిధులు గుర్తించాలి. ఓన్లీ ముఖ్యంగా బ్యాంకు బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు నియమించినటువంటి వాళ్ళు, వాళ్ళు మాత్రమే కార్పొరేట్ లోన్స్ని ఇష్యూ చేయగలరు. వాళ్ళు ఇష్యూ చేసినటువంటి లోన్స్ అన్నీ ఇప్పుడు బ్యాడ్ లోన్స్ అయ్యి అవి నష్టాల్లోకి వెళ్తున్నాయని చెప్పేసి బ్యాంకు ఉద్యోగుల యొక్క వేతన సవరణ, మీరు నష్టాల్లో ఉన్నారని చెప్పి వేతన సవరణ లేట్ చేస్తున్నారు, అది ఎంత మాత్రం కూడా ఒప్పుకునేది కాదు. పైగా మొత్తం మన దేశంలో ఉన్నటువంటి 10 లక్షల బ్యాంకు ఉద్యోగులు కూడాను మన కష్టాన్ని ప్రభుత్వం 30 కోట్ల జన్ధన్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాయంటే అందులో 85,000 కోట్లకు పైగా ఇంతవరకు ధనం చేకూరింది. అలాగే రానున్నటువంటి రోజుల్లో కూడాను వాళ్ళ కష్టాన్ని ఇప్పుడు ఇంతకు ముందు అయినటువంటి డిమానిటైజేషన్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఆధార్ అప్డేషన్ కావచ్చు, కేవైసీ అప్డేషన్ కావచ్చు, ప్రతిదీ కూడాను బ్యాంక్స్కి యాడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి డిమానిటైజేషన్ టైంలో పనిచేస్తున్న సుమారుగా 20 మంది ఉద్యోగులు చనిపోయారు, అది కాకుండా ఎంతోమంది తీవ్రమైనటువంటి అనారోగ్యాలు గురయ్యారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం గుర్తించట్లేదు. అది ఓన్లీ ఎప్పుడైనా సరే ఒక ఉద్యోగి కష్టానికి వాళ్ళు ప్రతిఫలం ఇవ్వాలంటే వాళ్ళు ఇచ్చేది ఓన్లీ ప్రోత్సాహకం మాత్రమే, కానీ వాళ్ళు జీతాల పేరుతో మమ్మల్ని దోచుకుంటున్నారు. మా కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వట్లేదు. దీన్ని ప్రజలు కూడా గుర్తించి మా సమ్మెకి ఈరోజు అందరూ కూడా మద్దతు పలకాలని అన్ని కార్మిక సంఘాల నుంచి మేము కలిసికట్టుగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. మా సమ్మెని అందరూ అర్థం చేసుకోండి. ఈ కార్యక్రమంలో రాంగుండం కార్పొరేషన్ పరిధిలోని బ్యాంకు ఉద్యోగులందరూ కూడా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది మృతి చెందారని, వారి జ్ఞాపకార్థ కోసం వారిని గౌరవించేలా గోదావరి కంలో స్థూపం ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని ఏఐఎవైఎఫ్ నాయకులు మద్దెలి దినేష్ ఆరోపించారు. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ గోదావరి కంలో జీఎం కార్యాలయం ముందున్న తెలంగాణ తల్లి విగ్రహం ముందు కళ్ళగంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నాయకులు ప్రజాప్రతినిధులు స్పందించి అమరుల స్థూపాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని గోదావరి కనిలో, తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని గోదావరి కోసం అనేక మంది విద్యార్థులు యువకులు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతో 1200 మంది విద్యార్థులు యువకులు వారు ప్రాణత్యాగం చేసి అసవులు పరిచినారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి దాదాపు 5 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ గోదావరి కని ప్రాంతంలో కనీసం వారికి గౌరవం ఇచ్చే పరిస్థితిలో లేని ఈ పాలకులను హెచ్చరిస్తూ ఉన్నాం. అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ, వారి పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు చూసినా కానీ గోదావరి కని అంటే నాకు ఎనలేని ప్రేమ. సింగరేణి కార్మికులు సకల జనులు చేయబట్టే మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ప్రత్యేకమైనటువంటి కేవలం పత్రిక ప్రకటన. గోదావరి కనిలో దాదాపు 1200 మంది మృతి చెందితే వారికి గౌరవం ఇచ్చే విధంగా వారికి అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూర్తిగా కనీసం వారికి గౌరవం ఇచ్చే విధంగా కూడా ఇక్కడ పాలకులు లేరు. ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, మేయర్ కానీ, కార్పొరేటర్ అధికార పార్టీ కార్పొరేటర్లకు కూడా పూర్తిగా కొంచెమన్నా అవగాహన లేదా? రేపు జూన్ 2వ తేదీన మా తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు ఫార్మేషన్ డేకు ఏర్పాటు చేసుకుంటున్నారే తప్ప హంగు ఆర్భాటాలతోటి వారు చనిపోయినందుకు వారి అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం ఈ పాలకులను. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, ఏఐఎఫ్ శ్రేణులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రధాన చౌరస్తాలోని ఐఎంటీసీ కార్యాలయంలో మాజీ మంత్రి దొద్దిల శ్రీధర్ బాబు 49వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఈ జన్మదిన వేడుకలు గాజ నరేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పలువురు నాయకులు శ్రీధర్ బాబు చేసిన పనులను కొనియాడుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాల్వలింగస్వామి, వంగల లక్ష్మీపతి, దశరథం, ఎండి సర్వర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cheddama savari honda paina chip chiki chak chiki chip chiki chak chiki giranam kannayya palo se papayya parugulato saginche prayanam meedayya రైరయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి చలో 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 అర క్లిక్ మీద సవారి చలో 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 చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్క చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన క్లిక్ సంప్రదించండి సాయిరామ్ కృష్ణ హోండా శ్రీనగర్ కాలనీ రాజీవ్ రహదారి హైవే మల్కాపూర్ విలేజ్ శివార్ గోదావరి ఖని రామగుండం సిపి విక్రమయుద్ధగల్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో సీఐ సరిలాల్, ఎస్ఐ రమేష్ గౌడ్ తన సిబ్బందితో నమ్మదగ్గ సమాచారం మేరకు దాడి చేసి గుట్కా అంబార్లను భారీగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే గోదావరికని గాంధీనగర్ ఏరియాలోని మప్పు సంపత్ ఇంటిలో అక్రమ గుట్కా అంబార్ ప్యాకెట్లు నిల్వ చేశారనే సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సిబ్బంది దాడి చేసి ఇంటిని సోదా చేయగా 1,41,875 రూపాయల విలువ గల నిషేత గుట్కా ప్యాకెట్లు అంబార్లను స్వాధీనం చేసుకుని వంటం ఎస్ఐ ఉపేందర్కి అప్పగించారు. ఈ దాడుల్లో సిబ్బంది సదానంద గౌడ్, నిజాంపేట శేఖర్, రవికుమార్, సదానందం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆదేశాల మేరకు రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరికని వన్ టౌన్ కళ్యాణ్నగర్ ఏరియాలోని బుక్ స్టాల్స్లో ఆకస్మిక తనిఖీలు చేసి విలువైన పత్రాలేని బుక్స్ను సీజ్ చేశారు. ఏసీపీ విజయసారథి కథనం ప్రకారం కళ్యాణ్ నగర్లోని దుర్గా బుక్ స్టాల్, శ్రీనివాస బుక్ సెల్లర్స్, శ్రీసాయి బుక్ స్టాల్స్, మహావీర్ బుక్ స్టాల్స్ అండ్ జనరల్ స్టోర్, శ్రీనివాస బుక్ స్టాల్, మహాలక్ష్మి బుక్ స్టాల్ మరియు అంజనీ బుక్ స్టాల్ గోదాములపై బుధవారం తెల్లవారుజామున తనిఖీలు చేయగా 28,52,550 రూపాయల విలువ చేసే ఎలాంటి అనుమతి లేని పత్రాలు లేని బుక్స్ను సీజ్ చేశామని, వీటిని సంబంధిత సిటీఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్కు అప్పగించాల్సిందిగా గోదావరికని వంటం ఎస్ఐ కిరణ్కు అప్పగించారు.
ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఏ సరిలాల్, ఎస్ఐ రమేష్ గౌడ్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సదానంద గౌడ్, నిజాంపేట శేఖర్, రవికుమార్, సదానందం, చంద్రశేఖర్, మహేందర్లు పాల్గొన్నారు. గొల్లకుర్మలకు 1970 వరకు అమల్లో ఉన్న సెమినోమాడిక్ ట్రేడ్ ఎస్ఎన్టీ రిజర్వేషన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సింగరెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గొల్లకుర్మ సమావేశానికి గొల్లకుర్మ నవనిర్మాత సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధి రమేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎస్ఎన్టీ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధమైనదని, సామాజిక న్యాయంలో భాగంగా గొల్లకుర్మలకు చట్టబద్ధంగా రావాల్సిన వాటా అని అన్నారు. గొల్లకుర్మను రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ అని చూస్తున్నారని, ఈ ఎస్ఎన్టీ అంశాన్ని 2019 ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వారి మేనిఫెస్టోలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ తరాల అభివృద్ధికి ఎస్ఎన్టీ రిజర్వేషన్ చేయుతనిచ్చే ఆయుధంగా కొనసాగుతుందని, నేటికి మహారాష్ట్రలో ఈ రిజర్వేషన్ అమల్లో ఉందన్నారు. ఈ రిజర్వేషన్ సాధనకై జూన్10 ఆదివారం రోజున హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గొల్లకుర్మలందరూ హాజరు కావాలని రమేష్ కోరారు. అలాగే సింగిరెడ్డిపల్లి, చందనాపూర్, గోదావరి కన్నులో సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గొల్లకుర్మలకు 1970 వరకు ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఉండేది. మరి ఉన్న రిజర్వేషన్ తొలగించి బీసీలలో చేర్చడం జరిగింది. వాస్తవంగా గొల్లకుర్మలకు ఎస్ఎన్టీ రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధమైంది, సామాజిక అంశంలో ఒక భాగమైంది. సామాజిక అంశంలో దక్కాల్సిన వాటా దక్కలేదు. దీనికోసం మేము హైదరాబాద్లో పారేడ్ గ్రౌండ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక బహిరంగ సభకు పిలుపునిస్తున్నాం. ఈ సభ ద్వారా అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో ఎస్ఎన్టీ రిజర్వేషన్ అనే అంశాన్ని చేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ బహిరంగ సభకు సంఘాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ బహిరంగ సభకు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాను. ఈ కార్యక్రమంలో కన్వీనర్ శంకర్, మల్లేష్, కొమరయ్య, రాజయ్య, నర్సయ్య, ఓదెలు, రమేష్, సంతోష్, సంపత్, సతీష్, కృష్ణయ్య, గోని రవి తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచ గ్రామంలో జన మధ్యల స్పీకర్ మధుసూనాచారి 31వ పల్లెనిద్ర చేసి ప్రజల్లో మమేకమయ్యారు. పల్లెనిద్రలో భాగంగా పలు వార్డుల్లో పర్యటించారు. రాజయ్య అనే వ్యక్తి కట్ల పొయ్యితో ఛాయ్ చేస్తుండగా అక్కడ కాసేపు ఆగి గొట్టంతో ఊదుతూ పొయ్యి వెలిగించి స్పీకర్ ఛాయ్ చేశారు. అనంతరం రాజయ్యకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. 30 రోజు విజయ్ ఇంట్లో పల్లెనిద్ర చేశారు. ఉదయాన్నే లేచిన స్పీకర్ బీసీ కాలనీలో పర్యటించి ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు తెలుసుకొని, ఈ పల్లెనిద్ర లక్ష్యం మీ సమస్య నేరుగా తెలుసుకొని పరిష్కరించుకోవడం కోసమని అన్నారు. అనంతరం స్పీకర్ మాట్లాడారు. ఆయన వెంట టీఆర్ఎస్ శ్రేణులు, పోలీస్ అధికారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి కరి ఇందునగర్లో కార్టూన్ సెట్. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని బ్యాంకు ఉద్యోగుల మెరుపు సమ్మె. తెలంగాణ ఉద్యమంలో పోరాడి అసూలు బాసిన అమరులను విస్మరిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు. అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ నేతల డిమాండ్. గోదావరి కని ఐఎన్టీసీ కార్యాలయంలో మాజీ మంత్రి దుద్దిల శ్రీధరబాబు 49వ జన్మదిన వేడుకలు. రామగుండం టాస్క్ ఫోర్స్ దాడిలో నిషేధిత గుట్కా అంబర్ల పట్టివేత. జూన్10 హైదరాబాద్లో జరిగే గొల్లకుర్మ బహిరంగ సభను విజయవంతం చేయండి. జీకేఎన్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధి రమేష్ యాదవ్. రేగొండ మండలం కోటంచ గ్రామంలో స్పీకర్ మధుసూనాచారి 31వ పల్లెనిద్ర. డప్పు చప్పులతో, బతుకమ్మ బోనాలతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.